హాయ్, వెల్కమ్ టు వాసంత్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి కొంచెం బిజీ బిజీగా ఉన్నారని కూడా అనుకుంటున్నాను. ఎస్ అండి, నిజంగా మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మేమైతే చాలా బిజీగా ఉన్నాము. యాక్చువల్లీ మార్నింగ్ 9 నుంచి నైట్ 12-2 వరకు కూడా స్టిచ్ చేస్తున్నాం హెవీ ఆర్డర్స్. కానీ కొన్ని వీడియోస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, తీయలేకపోతున్నాను. బట్ ఈరోజు ఎలా అయినా సరే నేను కొన్ని బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ కానీ పెళ్లి కూతురులకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా నేను చెప్తున్నాను. అంటే ఆ శారీ ఎలా వాడాలి, ఏ బ్లౌజ్ వేసుకోవాలి, ఏ డిజైన్ బాగుంటుంది, అండ్ నేను కట్టుకున్న శారీ ఎక్కడి నుంచి, అండ్ నా జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ఇది ఎంత కాస్ట్, ఏం శారీ, ప్రతిదీ నేను మీకు ఈరోజు నాది షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఇవన్నీ చూడాలి అనుకుంటే ఏం చేయాలి, నా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోస్ని షేర్ చేసుకోండి. సో మీకేమన్నా మావి నచ్చి ఇంకా ఏమన్నా మీ మా నుంచి మీకు కావాలనుకున్నా ఆర్ మీకు ఏమన్నా కావాలనుకున్నా ఒక చిన్న కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి. సో ఓకే అండి, ఈరోజు నేను శారీ, ఇది వచ్చేసి మనకి మెయిన్ శారీ, తలంబ్రాల శారీకి నేను కట్ వర్క్ చేశాను. శారీ అంతా కూడా చాలా అంటే చాలా హెవీగా ఉందండి. శారీ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా నేను ముత్యాలు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్తో కట్ వర్క్ చేశాను. కట్ వర్క్ చేసి మొత్తం ఇలా కట్ కట్ లాగా ఇచ్చాను. మీకు ఇది పళ్ళు కూడా కట్ వర్క్ లాగా వచ్చిందండి, పళ్ళు కూడా. సో ఇప్పుడు కట్ వర్క్, శారీకి కట్ వర్క్ అనేది బాగా నడుస్తుంది, ట్రెండింగ్లో ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకసారి మీకు ఒక ఐడియా కోసం ఎలా ఉంది కట్ వర్క్ శారీ, శారీకి కట్ వర్క్ చేశాం మొత్తం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ శారీకి ఎంత బ్యూటిఫుల్గా బ్లౌజ్ వర్క్ చేశాను కదా, ఒక్కసారి మీకు చూడాలనిపిస్తుంది కదా. ఎస్, వచ్చేసి చూస్తున్నాను. సో ఆ శారీకి నేను పట్టు క్లాత్ తీసుకున్నానండి. శారీలో మనకి శారీలో క్లాత్ తీసుకోలేదు. ఒక్కసారి మీరు క్లియర్గా వర్క్ చూస్తే మొత్తం కూడా ఆల్ ఓవర్. అండ్ నేను మీకు ఇక్కడ నెట్ యూజ్ చేశాను, మొత్తం ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా, నెట్ మిడిల్లో అంతా నెట్, డబుల్ లేయర్ నెట్ ఇచ్చానండి. సో మనకి ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండదు అండ్ బాగుంటుంది. హ్యాండ్ వచ్చేసి మీకు మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాము. అక్కడ కూడా నేను బీట్స్ మీకు గ్రీన్ యాష్ అనేది అసలు కలర్ లేదు, కానీ మీకు ఇలా నుంచునేటంటే జస్ట్ మంచి కాంబినేషన్ కోసం ఇచ్చాను. అండ్ హ్యాండ్కి చిన్న కట్ వర్క్ వచ్చింది. మీకు ఫ్రంట్ పార్ట్ చూస్తే ఫ్రంట్ చాలా డీప్గా బ్రాడ్గా ఉందండి. ఇక్కడ మీకు చాలామంది ఫ్రంట్ కూడా ఓన్లీ ఒక లైన్ వేసి వదిలేస్తారు, కానీ నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం, ఎందుకంటే ఇంత హెవీ వర్క్ చేసినప్పుడు మనకు శారీ కొంచెం ఈ ఈ గ్యాప్లో కనిపించకుండా ఉండడం కోసం నేను మీకు ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ చేశాను. సో పెళ్లి కూతుర్లు, మీకు ఇది ఒక చిన్న టిప్, అంటే మనం శారీ కొంచెం ఇలా అయినా కూడా ఈ సైడ్ కూడా మొత్తం వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీ బ్లౌజెస్. సో ఇది పట్టు క్లాత్ అండి, నేను పట్టు క్లాత్ మీద ఇలా వర్క్ చేశాను. ఈ వర్క్ వచ్చేసి డిపెండ్స్ అండి, మళ్ళీ చాలామంది ప్రైస్ అడుగుతారు, నేను ముందే చెప్తున్నాను డిపెండ్స్. అంటే మీకు స్టార్టింగ్ వచ్చేసి 10,000, 15,000, 25,000, 30,000, 40,000, 50,000, అంటే ఎవరి బడ్జెట్, ఎవరి డిజైన్ బట్టి వాళ్ళవి మనం ఇలా డిజైన్ చేస్తాము. సో నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను. మొత్తం మీకు ఆల్ ఓవర్ వచ్చేసిందండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా బ్లౌజ్ మేము స్టిచ్ చేసాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా కట్ వర్క్ శారీస్ మనం ఏ శారీ మీదకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ తలంబ్రాల శారీ కాదు, మనకి మంచి కలర్ కాంబినేషన్ ఉన్న సింపుల్గా కావాలన్నా కూడా సింపుల్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. మీకు మొత్తం శారీ అంతా వచ్చేసిందండి. అండ్ చాలామందికి డౌట్స్ ఏంటంటే మీకు పైనది హాఫ్ పార్ట్, అంటే మనకి ఇక్కడ ఫ్రిల్ దొక్కునే వరకు నేను వర్క్ చేశాను పైన పార్ట్ కూడా. మీకు పైన పార్ట్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది. సో మీ బడ్జెట్లోనే మనం డిజైన్ చేసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం 10-15,000 ఎబోనే ఉంటాయండి ఇలా శారీస్ డిజైన్ చేస్తే. ఎస్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి రెడ్ అండ్ గ్రీన్, అంటే పట్టు శారీ. ఈ శారీకి నేను పట్టు క్లాత్ తీసుకున్నాను. సో
పట్టు క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేశాను. మీకు మొత్తం ఇక్కడ ఫ్లవర్స్, వైట్ బీడ్స్, కర్దానా, ముడి వర్క్, చెంకి, స్ప్రింగ్, మళ్ళీ ఇక్కడ బీడ్స్, వైట్ పర్ల్స్, ప్రతిదీ కూడా నేను మీకు అన్ని అన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ మొత్తం దీంట్లో నేను మీకు షేర్ చేశాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. బ్యాక్ బ్యాక్ నెక్ రౌండ్ వేసి మళ్ళీ మీకు గ్యాప్ లేకుండా లైన్స్ లైన్స్తో వైట్ పర్ల్స్తో నేను లైన్స్ ఇచ్చాను. అండ్ ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా మీకు మొత్తం కవర్ అయ్యేలాగా చేశాను. అంటే మనకి మెయిన్ మెయిన్ బ్లౌజెస్కి మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కవర్ చేసుకొని సింపుల్గా ఉన్న బ్లౌజెస్కి సింపుల్గా ఒక లైన్ ఇచ్చుకున్నా బాగుంటుంది. సో ఇది ఒక కాంబినేషన్ అండి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ నేనైతే వర్క్ ఇలా చేశాను క్లాత్ తీసుకొని. సో నా ఐడియాస్ డిజైన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుని నేను కొన్ని షేర్ చేస్తున్నాను. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎల్లోకి రాయల్ బ్లూ, ఇది మీకు సారీ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. సో దానికి కూడా నేను పట్టు క్లాత్ తీసుకున్నాను. పట్టు క్లాత్ తీసుకొని మీకు డిజైన్ క్లియర్గా చూపిస్తాను. పట్టు క్లాత్ తీసుకొని మీకు హ్యాండ్ ఇలా కట్ వర్క్ అండి, ఇలా వీ కట్ లాగా ఇచ్చి అక్కడ బీడ్స్ యూజ్ చేసాం. అంతా కూడా మీకు జర్దోజీ అండి, ఎక్కడ కూడా నేను జరి అనేది యూజ్ చేయలేదు. మొత్తం కర్దానా బీడ్స్, థ్రెడ్ చెంకి అండ్ జర్దోజీ యూజ్ చేశాను ఫుల్గా. మీకు ఒక్కసారి నెక్ కూడా చూస్తే నెక్ కూడా మళ్ళీ వీ కట్ లాగా వచ్చి అండ్ వన్ లైన్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చాను మీకు, ఒక వన్ లైన్ బంచ్ డిజైన్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా అంతే అండి, ఫ్రంట్ కూడా మీకు ఇలా వీ కట్ లాగా ఇచ్చి అండ్ వన్ లైన్ డిజైన్ ఇచ్చాను మీకు ఇక్కడ. కనిపిస్తుంది కదండి క్లియర్గా డిజైన్. సో ఇది ఒక కాంబినేషన్, ఎల్లోకి రాయల్ బ్లూ కాంబినేషన్. సో ఇవన్నీ సేల్ పర్పస్ కాదండి, నేను స్టిచ్ చేసినవి. అండ్ శారీస్ వచ్చేసి కస్టమర్స్ సెండ్ చేస్తే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఏ డిజైన్కి ఏది బాగుంటుంది, ఏ శారీకి బాగుంటుంది అనేసి. ఈ మధ్య ఇలాంటి శారీస్ బెనారస్లో మనం చాలా చూసాము. అండ్ ఓన్లీ దిస్ కలర్, ఈ కలర్లోనే చాలామంది మనం వైట్ బ్లౌజెస్ యూజ్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ బ్లౌజెస్ కూడా యూజ్ చేస్తారు. సో సెల్ఫ్ బ్లౌజ్ అయితే నేను ఎలా యూజ్ చేశాను, సేమ్ శారీలో బ్లౌజే తీసుకున్నాను. మీకు హ్యాండ్కి ఇక్కడ జస్ట్ బార్డర్ లాగిచ్చి ఒక బంచ్ ఆఫ్ ఇలా చిన్నగా ఒక బంచ్ లాగిచ్చాను. వర్క్ కూడా అంతా నాట్ వర్క్ వచ్చింది, లవంగం వర్క్, జర్కన్స్, కడ్డానా యూజ్ చేశాను, మొత్తం సిల్వర్ జర్దోజీ, ముడి వర్క్. మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. అండ్ బ్యాక్ ఇలా వచ్చేసింది. బ్యాక్ నేను చాలా అంటే చాలా సింపుల్గా యూజ్ చేశాను. సో ఇది బెనారస్ పట్టు శారీకి ఇలా డిజైన్ చేశాను. సో మీకు ఈ డిజైన్స్ ఏమైనా నచ్చితే మాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, అండ్ నేను మీకు డిజైన్ చేసి పంపిస్తాను. కాకపోతే చెప్పాను కదండి వన్ మంత్ అట్లీస్ట్ టైం కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫ్యూచర్లో ఇంకా వర్క్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇప్పటికే 35 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. సో దట్ అయినా నేను కొంచెం డిలే అవుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ అప్ సీజనల్కి, జనవరి ఫిబ్రవరి మనకి మ్యారేజ్ సీజనల్కి డెఫినెట్గా నేను మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చాలామందికి నేను డిజైన్ చేసి ఇస్తాను. సో ఇది ఒక కాంబినేషన్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా యూజ్ చేసాం. దీనికి బార్డర్ యూజ్ చేశాను, బార్డర్ యూజ్ చేశాం. ఇక్కడ వన్ లైన్ కట్ వర్క్ అండ్ ఇక్కడ కూడా కట్, మొత్తం లైన్స్ లైన్స్ వచ్చాయండి. అంతా కూడా కడ్డానా లైన్స్ వచ్చాయి, బీడ్స్, ఎల్లో అండ్ సిల్వర్ బీడ్స్. మీకు మధ్యలో జస్ట్ ఒక 2 లైన్స్ మట్టుకే నేను ఫ్లవర్ డిజైన్ ఇచ్చాను వన్ పర్ల్స్ది. మీకు బ్యాక్ కూడా ఒక లైన్ వచ్చేసింది ఇట్లా. బ్యాక్ కూడా చిన్నగా కట్ వర్క్ డిజైన్, చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా ఒకసారి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇదొక కాంబినేషన్ అండి, ఇవన్నీ బ్రైడల్ వేర్ అండి. అంటే మనం మెయిన్ బ్లౌజెస్కి కొంచెం హెవీగా అండ్ తర్వాత బ్లౌజెస్కి కొంచెం సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను సెల్ఫ్కి నేను ఇక్కడ సెల్ఫే యూజ్ చేశాను. అయితే ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసిన ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మీకు మొత్తం లైన్స్లో కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్లవర్ లైన్స్ ఇచ్చాము. మీకు బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ అంటే రౌండ్గా వచ్చేసిందండి, హౌస్ టైప్ వచ్చింది మీకు నెక్ ఇక్కడ.
నీకు నాట్ అనేది దగ్గరకు వచ్చేసింది, హౌస్ లాగా వచ్చేస్తుంది ఇట్లా నెక్. సో దట్ మనకి ఫ్రంట్ ఏంటంటే కొంచెం షోల్డర్, మీకు ఫ్రంట్ షోల్డర్ ఒక్కసారి గమనిస్తే షోల్డర్ వచ్చేసి ఇంత కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఇలా షేప్ వచ్చింది మీకు రౌండ్ షేప్. సో దీన్ని మనకి కలర్ ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం అదే బార్డర్ మీద ఇస్తే కొంచెం షైనీగా ఉంటుంది అండ్ సెల్ఫ్ బాగుంటుంది అని ఒకసారి. ఇదొక కాంబినేషన్. సో శారీస్ అన్ని మనం కస్టమర్స్ పంపిస్తే నేను వాటికి ఇలా డిజైన్ చేశాను. యాక్చువల్లీ ఇంకా చాలా బ్లౌజెస్ నా ముందు ఇక్కడ వర్క్ అవుతూ ఉన్నాయి, నేను డే బై డే అవి కూడా నేను మళ్ళీ మీకు స్లోగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ వర్క్సే కాదండి, డిఫరెంట్ అన్ని వెస్ట్రన్ వేర్ అన్ని కుడతాము. ఇప్పుడు నా బ్లౌజ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఎనీ టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిఫరెంట్గా శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుందో కూడా నేను సజెస్ట్ చేస్తాను. సో ఇదొకటి అండి ఫ్యాబ్రిక్, గ్రీన్ రాసిల్క్. రాసిల్క్కి మీకు ఓన్లీ మిడిల్ ఒక్కసారి చూస్తే మనకి హైనెక్కి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాను. ఇది ఒకసారి బీట్ చూస్తే కూడా చాలా ఇట్లా స్టాండ్ అయినట్టు డిఫరెంట్గా ఉంది వర్క్ కూడా. మీకు వర్క్ కూడా చాలా అంటే చాలా న్యూగా డిఫరెంట్గా. అండ్ ఫ్రంట్ మీకు ఫ్రంట్ చాలా ఇట్లా కర్వ్గా వచ్చింది హైనెక్ బ్లౌజ్కి, కింద ఫ్రంట్ రౌండ్. అండ్ హ్యాండ్కి చాలా అంటే చాలా సింపుల్గా మిర్రర్తో లైన్స్ ఇచ్చాను, మిర్రర్తో ఇట్లా లైన్స్. సో హ్యాండ్కి సింపుల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం హెవీ డిజైన్గా ఇచ్చాను. సో చాలా మందికి ఇప్పుడు అక్కడ డౌట్స్ రావచ్చు ఏ బ్లౌజ్కి ఎంత ప్రైస్ అనేసి, నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది అండ్ మెజర్మెంట్కి ఒక ప్రైజ్ ఉంటుంది. మీకు ఏ బడ్జెట్లో కావాలి, 4,000, 5,000, 6,000, 7,000, 10,000 అలా స్టార్టింగ్ వచ్చేసి సింపుల్గా అంటే 2,000, 2,500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ నేను సింపుల్ బ్లౌజెస్ డిజైన్స్ కూడా మీకు నేను త్వరలో షేర్ చేసుకుంటాను. అండ్ యెల్లో రాసిల్క్ మీద మీకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, మీకు మొత్తం ఇట్లా వన్ లైన్ ఇచ్చి ఇక్కడ అంతా చెక్స్ కొట్టేశానండి, ఆల్ ఓవర్ చెక్స్. గోల్డ్ వైట్ బీడ్స్ అండ్ బ్లూ థ్రెడ్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా ఒక్కసారి చూస్తే ఫ్రంట్ కూడా ఇట్లా లైన్ వచ్చి మళ్ళీ ఈ పార్ట్ కూడా మీకు వర్క్ వచ్చింది, అంటే నాకు ఇక్కడ కనిపించే పార్ట్లో కూడా మీకు ఇక్కడ వర్క్ వచ్చేసింది మొత్తం. అండ్ హ్యాండ్కి మటుకు కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, ఇది జస్ట్ బార్డర్ ఇచ్చి ఇక్కడ ఆల్ ఓవర్ చేయకుండా బుటీస్ ఇచ్చాను, అంటే హ్యాండ్కే బార్డర్ వచ్చింది, నేను ఇక్కడ బుటీస్ యూజ్ చేశాను. సో ఈ హ్యాంగింగ్స్ అనేది ఎవరిష్టం వాళ్ళని, ఓకే మగ్గం హ్యాంగింగ్స్ కావాలంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో పర్లేదు, మాకు హ్యాంగింగ్స్ కావాలి ఎక్స్ట్రా ఛార్జ్ అయినా పర్లేదు అన్న వాళ్ళకి మేము మగ్గం హ్యాంగింగ్స్ డిజైన్ చేసిస్తాం. అంతే, ఇదంతా మగ్గం డిజైన్ చేసి లోపల క్లాత్ కూడా పెట్టేస్తాం అండి, లోపల కొంచెం ఇట్లా రౌండ్గా ఉండడానికి పఫీగా. కలర్ కాంబినేషన్, సో ఇది ప్యూర్ రాసిల్క్. రాసిల్క్ మీద అయితే మనం దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కాంబినేషన్, మీకు ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎల్లో శారీ. యాక్చువల్లీ ఎల్లో శారీకి చాలా కలర్ కాంబినేషన్స్ మనం చేసుకోవచ్చు, యాక్చువల్లీ గ్రీన్ లావెండర్ అంటే డిఫరెంట్ కలర్స్. కానీ నేను ఈ శారీకి ఆపోజిట్ కలర్ తీసుకొని దాని మీద ఎలా వర్క్ చేశాను అనేది. సో దీన్ని ఒక్కసారి వర్క్ చూస్తే క్లియర్గా అసలు మీకు పింక్ అనేది ఎక్కడా లేదు అండ్ గ్రీన్ కూడా ఎక్కడా లేదు, జస్ట్ ఓన్లీ ఎల్లో ఉంది. కానీ నేను లైట్గా ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ యూజ్ చేశాను, ఇక్కడ అంతా క్లిప్ కుందన్స్ యూజ్ చేశాను. మొత్తం శారీ బీడ్స్ కూడా అక్కడక్కడ మనం బీడ్స్ అట్లా పెట్టాము, ఫ్రంట్ పార్ట్లో కూడా బీడ్స్ అండ్ కింద కూడా మీకు హ్యాంగింగ్స్ లాగా మళ్ళీ బీడ్స్ కింద కూడా మీకు ఇలా హ్యాంగింగ్స్ లాగా బీడ్స్ ఇచ్చాను. మీకు ఇలా తెలుస్తుంది కదండి, హ్యాండ్ కనిపిస్తుంది కదా క్లియర్గా డిజైన్ అండ్ వర్క్. పింక్ ఎక్కడ లేకపోయినా మనం పింక్ లైట్గా యూజ్ చేశాం, అంటే థ్రెడ్ శారీలో మీ బ్యాక్ నెక్ కూడా జస్ట్ వన్ లైన్ వచ్చింది బ్యాక్ నెక్. అండ్ నేను అక్కడక్కడ ఇట్లా బీడ్స్ కూడా స్టిక్ చేశామండి, స్టిక్ చేయలేదు, కుట్టాము ఇది బీడ్స్ కూడా. మీకు ఇక్కడ లీఫ్ కూడా మొత్తం బీడ్స్ వచ్చాయి. అండ్ నేను ఇక్కడ ఎంబోజింగ్ బదులు కూడా మీరు ఒక్కసారి డిఫరెంట్గా ఉంది వర్క్ కూడా చూస్తే ఎల్లో బీడ్స్ కుందన్స్ అన్నీ
అండ్ ఇవి నేను రెడీమేడ్ హ్యాంగింగ్ సేమ్ కలర్ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ యూజ్ చేశాను. సో ఇలా కావాలంటే ఇలా, థ్రెడ్తో కావాలంటే థ్రెడ్తో, మగ్గంతో కావాలంటే మగ్గంతో, మనకి ఏ కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలా ఉందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్? బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా ఇది నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి, నేను రీడ్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మా వీడియోస్ని ఇంతగానం చూసి నాకు మీ టైంలో నా కోసం మెసేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను కట్టుకున్న శారీ ఈరోజు వచ్చేసి హౌస్ ఆఫ్ సుమా ఇన్స్టాలో వాళ్ళ పేజ్ ఒక్కసారి నేను ట్యాగ్ చేస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంది పటోలా శారీ. అండ్ మీకు ఇక్కడ శారీ వచ్చేసి కూడా ఏంటంటే పలచగా లేదు, యాక్చువల్లీ బోర్డర్ వచ్చేసింది శారీ కూడా, లోపల ఇన్నర్ సైడ్ బోర్డర్ లాగా వచ్చింది. చాలా అండ్ దీనికి ఆల్రెడీ మనకి పళ్ళుకి ఇలా వచ్చేసాయి. అండ్ దీనికి నేను బ్లౌజ్, యాక్చువల్లీ బ్లౌజ్ అనేది చాలా ప్లెయిన్ వచ్చింది నాకు, ఏం డిజైన్ చేద్దాం ఏం డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు నేను దాన్ని బార్డర్ వేసి ఇక్కడ ఆర్గాన్జా, ఇది నెట్ కాదండి, ఇది ఆర్గాన్జా పఫ్ హ్యాండ్ ఇచ్చాను. అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఓన్లీ ఆర్మ్ హోల్ దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చా, అంటే నేను యాక్చువల్లీ నెక్ రౌండ్ కానీ చిన్న ఫ్లవర్ కానీ చేస్తాము, కానీ నేను ఇలా మన రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్కి వర్క్ చేసుకున్నా. సో ఆ వర్క్ కూడా ఏంటంటే గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ చేసుకున్నాను. అండ్ నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి బ్యాంగిల్స్ ఐకాన్ నుంచి వన్ సెండ్ చేశారు, సేమ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్. బ్లౌజ్ వచ్చేసి వాసంతి క్రియేషన్స్లో స్టిచ్ చేసింది, సో ఓన్ క్రియేషన్ అండి. మీకు ఇలాంటి శారీస్ కానీ అండ్ డిఫరెంట్గా బ్లౌజెస్ కానీ మా నుంచి కుట్టించుకోవాలనుకుంటే నేను కింద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తానండి, ప్లీజ్ కాల్ చేయండి. కానీ ఎవరు లిఫ్ట్ చేయకపోయినా కొంచెం మెసేజెస్ డిలే అయినా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, మేము త్వరలోనే రెస్పాండ్ అవుతాం, త్వరగా రెస్పాండ్ అవుతాం. అండ్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి డాట్ క్రియేషన్స్ అండి, ప్లీజ్ ఒక్కసారి నా పేజ్ని చెక్ చేయండి. సో డైలీ నేను ఈ వీడియోస్ ఇంకా డిఫరెంట్గా పెడతాను. అండ్ కమింగ్ అప్ December 3rd ఇంకా మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త బ్యూటిఫుల్ వర్క్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు నా వీడియో అన్నీ స్కిప్ చేయకుండా చూడండి, వాసంతి క్రియేషన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.